నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్ షర్మిల చుట్టూ తిరుగుతున్నాయి. మరోవైపు వారి కుటుంబకు సంబంధించినటువంటి ఆస్తుల వివాదం ఇవాళ రచ్చకెక్కినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు ఈ ఏదైతే లెటర్ కరస్పాండెన్స్ ఇరువురు మధ్య జరిగినాయో, అంటే అన్న చెల్లెల మధ్య జరిగినటువంటి ఈ అంశాన్ని, ఈ వివాదాన్ని ఎవరు ఊహించినటువంటి విధంగా టీడీపీ బట్టబయలు చేయటాన్ని ఎట్లా చూడాలి, మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి కొత్త రవీంద్ర బాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే రవీంద్ర బాబు గారు. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొంతకాలంగా జగన్ చుట్టూతో తిరుగుతారు, అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇంకా జగన్ మీద కొంత బురద పోసే కార్యక్రమం అనుకోవాలా, లేదంటే ఎట్లా చూడాలనేది కొంత పక్కన పెడితే, కొంత ఆస్తుల వివాదం వారి ఇరువురు మధ్య, ఎప్పటి నుంచో కుటుంబంలో ఆస్తుల వివాదం ఉందనేది అందరికీ డిస్కషన్లో ఉన్నటువంటి సబ్జెక్టే. కానీ ఇవాళ వాళ్ళిద్దరి మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారం, మరోవైపు జగన్ ఏకంగా తన చెల్లెల్ని కూడా సెంటిమెంట్ని కాదని ఏకంగా ఎన్సీఎల్టీకి కోర్టును అప్రోచ్ అవ్వటం, ఈ పరిణామాలను ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు జగన్ వ్యక్తిగత ఆస్తులు పంపకాల విషయం అయితే మనం మీరన్నట్టు ఆ పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు ఎందుకు బయటికి తీసుకొచ్చారు, దాన్ని ఎలా చూడాలని మీరు ప్రస్తావించారు. సో మనం సబ్జెక్ట్లోకి వెళ్తే, ధనం మూలం మిదం జగత్ అంటారు. అది జగన్కి పక్కా వర్తించే, బాగా కరెక్ట్గా సూట్ అయ్యే వాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అది వ్యక్తిగతంగా ఆస్తుల పంపకం అయితే బయటకు వచ్చి ఉండేది కాదు. నేనేమంటానంటే, అది ఎక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ అనేది ఒకసారి మనం పరిశీలించినట్టయితే, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ ద్వారా దానికి సంబంధించిన ఆస్తి పాస్తుల్లో 200 కోట్లకు సంబంధించిన అంశం ఇప్పుడు బయటకు వచ్చింది. సో లెటర్లు ఇవన్నీ మీరు ప్రస్తావించారు. అసలు విషయం స్టార్ట్ అయింది అక్కడ. ఈ సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి 2009లో, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, 1514 ఎకరాలు, 1514 ఎకర్స్, గుంటూరు జిల్లాలో సమీపంగా ఉన్నాక రైతుల దగ్గర నుంచి, చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ఇండస్ట్రీ, ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఎక్వైర్ చేసి ఈ ఇండస్ట్రీకి అలాట్ చేశారు. 1, ఒక్కసారి ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ జరిగి, యాజ్ పర్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రీహాబిలిటేషన్ యాక్ట్ 2013 ప్రకారం, ఎల్ఏ యాక్ట్ అంటారు, అక్విజిషన్ చేసినప్పుడు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలా, చేయటానికి కండిషన్స్ ఉంటాయి. ల్యాండ్ ఎక్వైర్ అయిన తర్వాత 3 ఇయర్స్లో ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవ్వాలా. ఈ రోజు వరకు ల్యాండ్ అక్విజిషన్ అయిపోయి 18 ఇయర్స్ అయింది. ఇంతవరకు దానికి కాంపౌండ్ వాల్ కూడా కట్టలా. సో ల్యాండ్ ఎందుకు ఎక్వైర్ చేశారు, రైతులు ల్యాండ్ ఎందుకు లూజ్ అయ్యారు, ఆ రైతులు చిన్న సన్నకారు రైతులు, ల్యాండ్ లూజ్ అవ్వటం వల్ల వీడు ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నట్టయితే వాళ్ళకి కుటుంబానికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తే రాష్ట్రానికి అభివృద్ధి చెంది ఉండేది. ఆ పర్పస్ అంతా వైలేట్ చేశారు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వైఎస్ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ లీజ్ ఏదైతే ఉందో, యాజ్ పర్ ద రూల్స్, 30 ఇయర్స్ లీజ్కి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ల్యాండ్ వాళ్ళకి అలాట్ చేస్తే, ఈ జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ల్యాండ్ని 30 ఇయర్స్ లీజ్ని 50 ఇయర్స్గా మళ్ళీ మార్చేశారు, అంటే సొంత లాభం కోసం. అంతే కదా, సొంత లాభమే కదా. దీన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరుతో ఉన్న ఈ ల్యాండ్ అలాట్మెంట్ 50 ఇయర్స్కి మార్చటం అనేది లీజ్కి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది. సో ఆ విధంగా ఆయన వ్యక్తిగతంగా ప్రయోజనం పొందటం కోసం ఆయనకి సంబంధించిన అలాట్ ల్యాండ్ని ఇన్ని సంవత్సరాలుగా మాడిఫై చేయటం అనేది మొదటి తప్పు, ఒకటి. రెండోది, ఈ ల్యాండ్ విషయాలు, ఈ అసెట్స్ అన్నీ కూడా ఈడీ కేసులు ఏదైతే ఉన్నాయో జగన్ మీద, అక్రమ ఆస్తుల సంపాదన కింద పెట్టిన కేసుల్లో ఈ అసెట్, ఈ ప్రాపర్టీ అటాచ్ అయి ఉంది. అటువంటి అటాచ్ అయిన ఈడీలో కేసులో ఉన్న ఈ ఆస్తిని వాళ్ళు కుటుంబ సమస్యలాగా, కుటుంబ ఆస్తి లేకపోతే సొంతగా సంపాదించిన ఆస్తిలాగా పంపకాలు పెట్టుకుంటాం, పంచుకుంటాం అంటే అది పబ్లిక్, గవర్నమెంట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ అసెట్ అది, అలాట్ చేసింది ఇండస్ట్రీ పర్పస్ కోసం, మీరు పంచుకుంటాం అంటే ఎట్లా కుదురుతుంది? 1, ఈయన గతంలో 2019లో ఒక గిఫ్ట్ డీడ్ చేశాడు, చేస్తూ వాళ్ళ తల్లిగారికి ఆస్తి పూర్తి హక్కులు ఆమెకి ఇస్తూ ఈ ఆస్తిలో 1% వాటా ఆమెకి ఇచ్చారు. ఆమె దాన్ని ఏ విధంగానైనా గిఫ్ట్ డీడ్ చేసటం వల్ల ఆమె ఎవరికైనా వాళ్ళ కూతురికి ఇచ్చుకునే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా కూతురికి ఆమె ఆస్తి ఇచ్చుకున్నది. దాని మీద ఇప్పుడు, అప్పట్లో జగన్ రెడ్డి గారికి చెల్లి మీద ప్రేమ ఉంది కాబట్టి ప్రేమతో, అభిమానంతో అన్నయ్యగా ఆయన పాత్ర ఆయన పోషించి ఆస్తులు విజయమ్మ గారు, షర్మిల గారికి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఈరోజు అప్పట్లో ఉన్న ప్రేమ లేదు, ఎందుకంటే ఆమె షర్మిల జగన్ వదిలిన బాణం రివర్స్ అయ్యి ఆయన మీదకి వచ్చింది గతంలో ఎలక్షన్లో. సో జగన్ గారు మళ్ళీ ఒక లెటర్ ఏమి రాశారు షర్మిల గారికి, గతంలో నేను ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఏదైతే ఉందో ఆస్తి పాస్తున్నాయి వాపసు ఇచ్చేసేయండి, ఎందుకంటే అప్పట్లో ప్రేమ అభిమానం ఉంది, ఇప్పుడు ప్రేమ లేదు, అభిమానం లేదు, నన్ను పొలిటికల్గా డ్యామేజ్ చేశారు, పర్సనల్గా డ్యామేజ్ చేశారు, నాకు ఇంత డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఆస్తులు బ్యాక్ తీసుకుంటా అని అంటున్నారు.
బ్యాక్ తీసుకోవడం ఏంటి, ఇవ్వటం ఏంటి, అది అది గవర్నమెంట్ అసలు వాపస్ తీసుకోవాలి, ఇండస్ట్రీ పెట్టలేదు కాబట్టి. సో అటువంటి విషయం మీద ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది గవర్నమెంట్ అంటే, ఈ రోజు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కనుక ఇంటర్ఫియర్ అయితే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి యాజ్ పర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద అగ్రిమెంట్ వాళ్ళు వాపస్ తీసుకునే అవకాశం ఉంది. సో ల్యాండ్ పవర్ ఉంది. రెండోది, ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఎన్సిఎల్టీలో అపీల్ చేశారు. ఎన్సిఎల్టీలో ఎవరు అపీల్ చేస్తారంటే కార్పొరేట్ అఫైర్ కంపెనీలకు సంబంధించి లీగల్ కేసెస్ ఏమైనా ఉంటే ఎన్సిఎల్టీలో అప్రోచ్ అవుతారు. ఎందుకు అప్రోచ్ అయ్యారనే వాదన ఎందుకు వినిపిస్తుందంటే, ప్రధానంగా జగన్ రెడ్డి గారు ఈడీ అటాచ్మెంట్ చేసిన ఆస్తిని పంపకం చేయటం వల్ల ఈయన ఏదైతే 11 సంవత్సరాలు హానీమూన్ బెయిల్ రూపంలో బయట ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడో, అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఆ కేసులు ఉన్న నేపథ్యంలో ఈ ఆస్తి పంపకం జరిగితే బెయిల్ రద్దు అవుతుంది అని వాళ్ళ న్యాయ సలహాదారులు సూచన మేరకు వీళ్ళు మళ్ళీ ఎన్సిఎల్టీలో ఇది ఫైల్ చేశారు. లేదు మళ్ళీ నేను ఇచ్చింది వాపస్ తీసుకుంటాను. అందులో ఉన్న కూడా అర్థం ఇది, నిగూఢ అర్థం ఇది, సీక్రెట్ అది. న్యాయ సలహా నిపుణుల మేరకు ఏమవుతుందంటే ఈడీ కేసులో ఉన్నప్పుడు ఇది చేస్తే బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. సో ఆ వ్యూహంతో ఇతను మళ్ళీ అందులో కేసు వేశాడు. సో ఈ పబ్లిక్ ఇందులో ఇంట్రెస్ట్ ఏంది, మనం మీరు ఎందుకు చర్చించుకుంటున్నాం, ఆయన సంపాదించిన ఆస్తి కాదు అది, గవర్నమెంట్ అలాట్ చేసిన ఆస్తి, కోట్లాది రూపాయల ఆస్తి, కాబట్టి మనం చర్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇక్కడ ఇక్కడ జగన్ షర్మిల మధ్య అసలు ఈ ఆస్తి పంపకాలు రచ్చ కారణం ఏంటి? ఇప్పుడు రకరకాల అంశాలు వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు జగన్ గారు చూస్తుంది ఏంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఎన్డీఏ కూటమి ఏర్పడింది, ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం, సెంట్రల్లో ఇక్కడున్న ఎన్డీఏ సెంట్రల్లో బీజేపీలో భాగస్వామ్యం. సో ఇప్పుడు దాకా బెయిల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఈయనకి ఆశీర్వాదాలు ఇస్తూ వస్తున్న బీజేపీ ఇక నుంచి ఇవ్వకపోవచ్చు. ఇవ్వనప్పుడు ఈయనకి జాతీయ స్థాయిలో ఒక కాంగ్రెస్ లాంటి పార్టీ అండదండలు ఫ్యూచర్లో ఆలోచించి అవసరం అవుతుంది. అలా అవసరమైన సందర్భంలో డికే శివకుమార్ పెద్ద ఇంట్లో పెద్ద మనుషుల అందరి నేతృత్వంలో వీళ్ళిద్దరి మధ్య రాజీ ప్రయత్నం జరిగింది. షర్మిల 4 కండిషన్లు పెట్టారు. ఏంటి మీరు ఇప్పుడు షర్మిల గారు ఏమంటారు, వైఎస్ బాబాయ్ హత్య కేసులో అవినాష్ని ఏం అనొద్దు, ఆయన్ని బయటికి ఏడ్చొద్దు, ఆయన నేను ప్రొటెక్ట్ చేస్తాను ఈయన అంటాడు జగన్. సో వైఎస్ షర్మిల లేదా సునీత ఏమంటారు, బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డిని మీరు సమర్థించొద్దు అంటారు. సో షర్మిలతో సఖ్యత ఏర్పడితే అప్పుడు షర్మిల ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉండకుండా సెంట్రల్లో రాజ్యసభ ఇంకోటో సెంట్రల్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతే ఈయన రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో, ఇప్పుడు 3 సార్లు మోడీ గారు గవర్నమెంట్ పరిపాలించింది వచ్చింది, 4వదారి వస్తుందో లేదో తెలియదు, డౌటు. అటువంటి సందర్భంలో కాంగ్రెస్ వైపు ప్రయాణం కనుక మొదలు పెడితే రాబోయే రోజుల్లో ఈ సిబిఐ ఈడీ కేసెస్ నుంచి కొంత ప్రొటెక్షన్ ఇటు నుంచి ఇండియా కూటమి నుంచి దొరికే అవకాశం ఉంది. అలా చేయాలంటే శర్మిల గారు కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఈ విషయాలన్నీ చర్చల్లోకి వచ్చినాయి. ఆస్తి పంపకాలు జరగటం ఒకటి, కొన్ని కండిషన్స్ ఇద్దరి మధ్య ఉండటం ఒకటి. ఈ కండిషన్ దాన్ని పరిష్కారం అయి శర్మిల పక్కకి వెళ్తే ఈయన ఇండియా కూటమితో టై అప్ పెట్టుకుంటే రాబోయే ఫ్యూచర్లో ఎలక్షన్లో ఈయన సక్సెస్ అవడానికి అవకాశం. ఇవన్నీ ముందే గ్రహించే షర్మిల కాంగ్రెస్ లోకి అడుగు పెట్టింది అనుకోవాలి. షర్మిల గతంలో వాళ్ళిద్దరి మధ్య కుటుంబ వివాదాలు పరిష్కారం కాని నేపథ్యంలో ఈయన్ని టార్గెట్ చేయడం కోసం తెలంగాణలో పార్టీ పెట్టుకుని లీడ్ చేస్తున్న ఈమె అది బంద్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఆయన వదిలిన బాణం రివర్స్ అయింది. సో అక్కడ కుటుంబ విషయాలు ప్రస్తావనకు వచ్చి రివర్స్ అయింది. ఈ రోజు ఆమెతో సఖ్యత పెట్టుకుంటే తప్ప కాంగ్రెస్ ఇండియా కూటమి వైపు ఈయన అడిగేసే అవకాశం లేదు. ఇండియా కూటమి వైపు అడుగు వేయకపోతే ఫ్యూచర్ లేని పొలిటికల్ ప్రస్తావన ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు ఈయన తల్లి చెల్లికి ఇంత అన్యాయం చేసి ఆయన పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 2027 మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అన్న ఒక న్యూస్ ఉంది. అంతేకాకుండా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పుకోబడ్డ ఈయన ఎస్సీలు 192 మెంబర్స్ని హత్యగా వెంచబడ్డారు, ఎస్టీలు 58 మెంబర్స్ హత్యగా వెంచబడ్డారు ఈయన 5 ఏళ్ల కాలంలో. ఇవన్నీ చేస్తూ కుటుంబ నేపథ్యం కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో పొలిటికల్ మనుగడ కష్టం కాబట్టి ఈయన ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. అందరికీ ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే ఇవాళ వాళ్ళిద్దరి మధ్య ఇంటర్నల్గా జరిగినటువంటి కమ్యూనికేషన్ లెటర్స్ కరస్పాండెన్స్ టీడీపీకి ఎట్లా అందినాయి అంటే, మీరు అన్నట్టుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ మనం చర్చించుకుంటున్నాం ఇదంతా ఓకే, కానీ అపోనెంట్కి ఎట్లా దొరికింది అనేది ఇక్కడ ప్రస్తావన. ఎందుకంటే అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా పబ్లిక్లో ఉంటుంది. ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకైనా వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. ఇందులో వినిపిస్తున్న వ్యూహం అంటే నేను అంటున్న మాట కాదు, బయట వినిపిస్తున్న మాట ఏమంటే షర్మిల గారికి ఎవరైతే అసిస్టెంట్ ఉన్నాడో పిఆర్ఓ ఆయన ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన రాధాకృష్ణ గారు మనిషి పంపించిన మనిషి అక్కడ ఉండటం వల్ల ఆమెకు సంబంధించిన రహస్య విషయాలన్నీ బయటికి రావటం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వల్ల, దాని ద్వారా ఎన్డీఏ గవర్నమెంట్కి రావటం, దానివల్ల పబ్లిక్లోకి రావడం. అంతేనా, షర్మిలకు ఏమన్నా ఎన్డీఏతో సత్సంబంధాలు ఉన్నాయా?
ఎన్డీఏతో షర్మిలకి సత్సంబంధాలు ఉన్నా కూడా ఈ మ్యాటర్స్ పర్సనల్ మ్యాటర్స్ ఇష్యూస్ డీటెయిల్డ్గా లెటర్స్తో సహా బయటకు రావడం కోసం ఈట ఆయన వ్యవస్థ ఉండటం వల్ల బయటకు వచ్చింది అనేది ఒక వార్త వినిపిస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయ పార్టీలకు వాళ్ళ రాజకీయ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, అందులో భాగంగా ఈ లెటర్ వాళ్ళు బయటకు తీసుకురాగలిగారు. కానీ ఇక్కడ చర్చ ఎందుకు జరుగుతుందంటే మీరు ప్రస్తావించినట్టు అది వ్యక్తిగతంగా ఆయన సంపాదించిన ఆస్తులు కాదు. మీరు ఆయన సంపాదించిన ఆస్తుల విషయం మాట్లాడేటప్పుడు నాకు గుర్తొచ్చింది 2009లో ఆయన ఎలక్షన్లో కాంటెక్ట్ చేసినప్పుడు అఫిడవిట్లో 97 crores ఆయన ప్రాపర్టీ చూపించాడు. లేటెస్ట్ ఎలక్షన్లో ఆయన కాంటెక్ట్ చేసినప్పుడు అఫిడవిట్లో చూపించింది 757 crores. కానీ వాస్తవంగా ఒక బెంగళూరులోనే ప్యాలెస్ ఒక్కటే కాకుండా ఎలహంక ప్యాలెస్ ఏదో మనకు తెలియదులే పెద్ద ప్యాలెస్ అంట, అదే కాకుండా ఆయనకి బెంగళూరు సెంటర్లో 7 floors కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, అది ఒక్కదాని కాస్టే 3,685 crores అని చెప్తున్నారు. సో ఇవన్నీ అఫిడవిట్లో చూపించలేదు, అవన్నీ నేర చరిత్ర కలిగిన వాళ్ళు చేసే పని. అవన్నీ పక్కన పెడితే ఇటువంటి బయటికి రావడానికి కారణాలు ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీ మీద ఇష్యూ వచ్చింది, అందువల్ల విషయాలు బయటకు వచ్చినాయి, చర్చించాల్సిన అవసరం ఉంది కదా. 1514 ఎకరాలు అంటే చిన్న విషయమా? ఇండస్ట్రీ పెట్టకపోతే వాపస్ ఎందుకు తీసుకురా? 18 సంవత్సరాలు ఖచ్చితంగా కాంగ్రెస్ కు దగ్గర అయ్యేందుకు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటా ముందుకెళ్ళే మార్గంలో భాగం. కాంగ్రెస్ కి దగ్గర అవటం అనేది పొలిటికల్ జీవితంలో ఆయనకు అనివార్యమైన పరిస్థితి రాబోతుంది. ఆయన వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు. అడుగులేస్తున్న సందర్భంలో షర్మిళతో సెటిల్ చేసుకుని షర్మిళ పక్కకి తీయకపోతే కాంగ్రెస్ అట్లాంటప్పుడు ఎన్సీఎల్టీలో ఈయన కేసు ఎందుకు వెళ్ళి వచ్చింది? ఎందుకంటే కేసు వేయకపోతే ఈడీ ప్రాపర్టీ అటాచ్ చేసిన దాంట్లో ఈయన పంపకం గిఫ్ట్ డీడ్ ద్వారా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. దానివల్ల అది రీజన్ చెప్పి అపోజిషన్ వాళ్ళు బెయిల్ రద్దు చేస్తారన్న ఒక న్యాయ సలహా సూచనల మేరకు ఎన్సీఎల్టీలో కేసు వేయటం జరిగింది. అది కూడా వ్యూహాత్మకంగానే వేయటం జరిగింది. సో జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసి అక్కడక్కడ మ్యాటర్ సెటిల్ చేసుకుని కాంగ్రెస్ దగ్గర ప్రయత్నం జరుగుతుంది. థ్యాంక్ యూ రవీంద్ర బాబు గారు. సో ఇది ఖచ్చితంగా జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు, అందులో భాగంగానే కాంగ్రెస్ కు దగ్గర అయ్యేందుకు షర్మిలతో సెటిల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని రవీంద్ర బాబు గారు యొక్క విశ్లేషణ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.